మద్యం ధరల పెంపు కానివ్వండి, ఇట్లా మొత్తం వ్యవసాయ మీటర్లకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, అట్లాగే ఇసుక కొరత కానివ్వండి, ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా ఎజెండాకి రావచ్చునేటువంటి అంశం ఈ సందర్భంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే ఇందుట్లో బీజేపీ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి వ్యతిరేకతని, బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని ఎంతవరకు క్యాచ్ చేసుకుంటుంది అనేది మనం కొంతవరకు అది వేచి చూడాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. ఏదైనా మరి చివరిలో ఏదైనా సరే బీజేపీకి సహకరించేటువంటి ఆలోచన కూడా అది ఉండొచ్చు. అట్లాగే వైసీపీ వ్యూహం కూడా బలహీనమైనటువంటి అభ్యర్థిని అక్కడ దించింది, మరి దాని వ్యూహం కూడా మనం ఇక్కడ ఆర్టీసీకి వ్యవహరించి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంజయ్ గారు చివరిలో రెండు ఒక 2 నిమిషాల్లో మీరు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని ముగించండి. మనకు గత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఒక పార్లమెంట్ కానీ ఎమ్మెల్యే కానీ ఏదైనా జరగరాని జరిగితే ఆ కుటుంబంలోనే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సీట్లు ఇచ్చేటువంటి సాంప్రదాయం పెట్టుకున్నారు గతంలో. ఆ తర్వాత ఇనానమస్ గానే తీసుకురావడం కూడా జరిగేది, పోటీ ఎవరు పెట్టేవాళ్ళు కాదు మనకు గతంలో చూసాం. అయితే ఈరోజు బొల్లి దుర్గాప్రసాద్ కుటుంబంలో పార్లమెంటు సీటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతి ప్రకారం అయితే. కానీ మీకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తాను, ఎంపీ సీటును మీరు ఆశ, కానీ అందరూ గతంలో ఏమనుకున్నారంటే ఆ కుటుంబానికే ఎంపీ సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తాడు అనేది కూడా ఒక వాతావరణం ఉండే ఒక దశ వరకు. ఆ తర్వాత ఆయన నిర్ణయాలు ఎట్లా ఉంటాయో మన కోటేశ్వరరావు సార్ చెప్పారు, ఎంత ఒక నిర్ణయాలు ఇచ్చే చోట ఆయన చెప్పిందే జరగాల, అన్ని శాసనాలు మంచి చోట ఆయన మనం చూస్తూ ఉన్నాం. సో దాని జోలికి పోవడం లేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నాం కదా, లేదంటే బలం ఉంది కదా 151 సీటు, మనం నామినేట్ నేను చెప్పిన క్యాండిడేట్ పెట్టి గెలిపించుకోవచ్చు అనేటువంటి అనేది నాకున్నటువంటి పరిజ్ఞానంతో మాట్లాడుతున్న ఆలోచనతో చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు అది కూడా ఒక ప్లస్సే. ఎందుకంటే లొల్లి దుర్గాప్రసాద్ కుటుంబంలో ఇచ్చి ఉంటే ఒక భార్యకి కానీ కొడుకు కానీ వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ తరఫున వాళ్ళు కానీ ఇచ్చుంటే, రెండవది వచ్చి దళితులు ఆదివాసీలు లేదంటే బలహీన వర్గాల్లో కూడా ఒక సింపతి పెరిగింటే అరే ఆయన ఆ కుటుంబాన్ని గౌరవించాడు, ఆ కుటుంబంలో అతను చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదరించాడు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ పదవి ఇచ్చి వాళ్ళని మానవ శారీరకంగా లేదా ఆర్థికంగా రాజకీయంగా ఆ కుటుంబాన్ని బలోపేతం ఒక సంకేతాన్ని ఇవ్వడానికి కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉండేది. ఇప్పుడు అది లేదు. గతంలో నువ్వు చెప్పావు నేను శాసన మండలిని రద్దు చేస్తున్నానని చెప్పడమే కాకుండా శాసన మండలి చైర్మన్ పైన ఎంత యుద్ధం ప్రకటించారో మనం చూసాం, డైరెక్ట్ గా లైవ్ లో చూసాం, ఆయన ఎంత అవమానపడ్డాడో మనం చూసాం, అది ఒక ఎపిసోడ్ మన కళ్ళ ముందు ఉంది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా శాసన మండలిని రద్దు చేయడమే కాకుండా అసెంబ్లీలో కూడా బిల్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నాడు అనేటువంటిది కూడా మనకు చాలా క్లియర్ గా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రద్దు అయిపోయినటువంటి శాసన మండలి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి మండలి బిల్లులు ఏం చేయాలి? ఇప్పుడు రద్దు చేయాలి కదా, రద్దు చేయాలి కదా బిల్లును, మళ్ళీ శాసన మండలికి నేను తీస్తాననేటువంటి ఒక మాట చెప్పినటువంటిది అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో అది కూడా అక్కడ మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి దళితులు ఆదివాసులు ముందు ఒక 20-25 ఏళ్ల క్రితం వేరు ఇందాక చెప్పినట్టు 23,000 ఓట్లు బహుజన సమాజ పార్టీకి వచ్చాయంటే రూపాయి ఖర్చు పెట్టకుండా మాయావతి వచ్చి ప్రచారం చేయకుండా లేదంటే వీళ్ళు వచ్చి మతాన్ని కులాల్ని రెచ్చగొట్టినట్టు ఎవరు రెచ్చగొట్టకపోయినా 23,000 ఓట్లు వచ్చాయంటే ఒకసారి మనం ఆలోచించగలం. ఇందాక మన కోటేశ్వరరావు చెప్పినట్టు వామపక్ష పార్టీలు దళిత పార్టీలు కానీ ఒక వేదిక పైకి రాగలిగితే తిరుపతి సీటును కైవసం చేసుకుని కోటేశ్వర గారు, ఇప్పుడు బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం మనం చూస్తా ఉన్నాం.
అది స్పెషల్ స్టేటస్ ఇష్యూలో కానీ క్యాపిటల్ ని డిస్టర్బెన్స్ చేయించడంలో సరైనటువంటి స్టాండ్ తీసుకోకపోవడం కానీ ఇంకో ఇక్కడ ఇంకో విమర్శ కూడా ఉంది. క్యాపిటల్ డిస్టర్బెన్స్ అనేటటువంటిది బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో మూడు ప్రాంతాల మధ్య వివాదం రెచ్చగొట్టడం కోసం బీజేపీని వెనకాలండి నడిపించింది ఈ క్యాపిటల్ డిస్టర్బెన్స్ మూడు ప్రాంతాలకి అనేటటువంటి దాని మీద దాని ఆ విమర్శ కూడా బీజేపీ మీద ఉంది. ఎందుకంటే క్యాపిటల్ కేంద్ర పార్లమెంట్లో నోటిఫై చేసింది అమరావతిని క్యాపిటల్గా అని చెప్పి అనేటటువంటిది నోటిఫై చేస్తూ పార్లమెంట్లో రికార్డ్ చేసినప్పటికీ ఆ అంశాన్ని చివరిదాకా చాలా రోజులు దాన్ని బయటపెట్టలేదు. ఎంపీ గల్లా జయదేవ్ గారు అడిగిన తర్వాత అది బయటకు వచ్చింది. మ్యాప్ పాయింటింగ్ దీంట్లో కూడా అమరావతిని ఏపీ క్యాపిటల్గా కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ చేసింది. ఈ అంశాలు ఇది ఎలా ఉంది. అలాగే పోలవరం ఇష్యూలోనూ బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేటటువంటి ఆరోపణ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో తిరుపతి ఎన్నికల్లో బీజేపీ ఎలా ఆశిస్తుంది అని అనుకోవచ్చు. బీజేపీ అనేటువంటిది ఆశించడంలో తప్పు లేదు, లేకపోతే ఏమైనా సరే మొత్తం రాష్ట్రాన్ని మింగేయాలని చూస్తాం. అందుకని ఆశించడం అనేటువంటిది కాదు, దానికి ఉన్నటువంటి అవకాశాలతో నిమిత్తం లేకుండానే అది ప్రచార ఆర్భాటం చేసేటువంటి పార్టీ. ఆ రీత్యా చూసుకున్నప్పుడు అనేకమైనటువంటి ప్రతికూల పరిణామాలు లేకపోతే ప్రతికూలమైనటువంటి అంశాలు బీజేపీకి వస్తాయి. వాటన్నింటినీ జనం ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు అది వెనక్కు తగ్గుతుంది తప్ప లేనట్లయితే ప్రచారంతో జనాన్ని మభ్యపెట్టేందుకు కూడా అది ప్రతి అదే విషయాన్ని ఒకవేళ బీజేపీ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం కానివ్వండి లేకపోతే రాష్ట్ర ప్రాజెక్టుల పట్ల అనుసరిస్తున్నటువంటి అలసత్వం ఇవన్నీ కూడా వీటన్నింటినీ వైసీపీ కానీ లేకపోతే టీడీపీ కానీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు వాటిని విస్మరించలేవు. ఏ విధంగా చేస్తాయి అనేటువంటిదే మనం చూడాల్సినటువంటి ఉంది. అందుకని వీటన్నిటినీ ఏ విస్మరించి ఈ మొత్తంగా బీజేపీకి దోషాహం అవుతాయా ఏమైనా చెప్పలేము మనం. అందుకని ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఈ మూడు పార్టీలకి ప్రత్యామ్నాయమైనటువంటి శక్తి అనేటువంటిది ఎదగాల్సినటువంటి అవసరం అంజయ్య గారు చెప్పినట్టు తిరుపతే కాదు మొత్తం రాష్ట్రం అంతటా ఉన్నది. అయితే అటువంటి దానికి ఎక్కడ నాంది పలకాలి ఏమిటనేది కూడా చూడాలి. అటువంటి అయితే అది ఒక మంచి పరిణామం అవుతుంది. విజయం సాధిస్తారా లేదా అనేటువంటిది కాదు, గణనీయమైనటువంటి సంఖ్యలో ఓట్లను సాధించినా గానీ అది ఒక విజయంగానే దాన్ని మనం పరిగణించవచ్చు. ఓకే అండి, రేపు జరగబోయేటటువంటి బై ఎలక్షన్స్ లో బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది, అట్లాగే వైసీపీ ఎలా వ్యవహరిస్తుంది, టీడీపీ ఎలా వ్యవహరిస్తుంది, ఈ మధ్యలో జనసేన ఏమి లబ్ధి పొంది, ఏమి ఆశించి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా నామినేషన్ లేసి విత్డ్రా చేసుకుంది, ఈ అంశాలన్నీ కాలం నిర్ణయిస్తుంది, మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఇప్పుడు ఈ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయంగా వామపక్షాలు కానీ ఇతర దళిత సంఘాలు ఇతర పార్టీలు కానీ ఓ ప్రత్యామ్నాయ ఆలోచన విధానంగా ఎట్లా ముందుకు వస్తాయి ఏంటి అనేటటువంటిది ఈ అంశాలు వివరించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారికి, అట్లాగే ఇంకొక సీనియర్ జర్నలిస్టు వి భక్తవత్సలం గారికి, అట్లాగే తిరుపతి నుంచి ఇన్వాల్వ్ అయినటువంటి సామాజిక కార్యకర్త, అట్లాగే రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అంజయ్ గారు, ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దామండి.